अध्यक्ष स्वर्गीय शासन गारु नालुगु दशाब्दाल पाटु राजकीयालल्लो शासन सभ्युनिगा इतर अनेक हौदालल्लो पनिचेसि उन्नारु। वारु व्यक्तिगतंगा नाकु बागा तेलिसिन व्यक्ति अध्यक्ष, तमरिकि कूडा बागा तेलिसिनटुवंटि व्यक्ति। एटुवंटि संदर्भंलो अयिना सरे चिरुनव्वुतो चाला पेशेंस तो अंदर तो कलपकोल उड़ेट व्यक्ति आये कंटोनमेंट शासन सभ्यु टाइम सीएम अन तरह अनेक सदर्भाल प्रयत्न चेसी हैदराबाद कलते बहुत अनेक इबंधी नगर प्रजल तो पौर सदन ले प्रजु बाधपड़ता विगर सेक्शन कॉलनी कटालना मरोट कटालना आर्मी निबंधन चाल कठिन उन्यानी आ कंटोनमेंट प्रजल कोसम చాలా తపనబడి చాలా అద్భుతమైనటువంటి ఆలోచనతో అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చేవారు అధ్యక్ష। అనేక సందర్భాల్లో చెప్పిన తర్వాత నేను మున్సిపల్ శాఖ మంత్రి గారికి చెప్పి తీర్మానాలు చేసి పంపించినాం। సరే ఇటీవల కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆలోచన చేసి కంటోన్మెంట్స్ ను కలపాలే నగరపాలికలలో ఒక నిర్ణయానికి వస్తున్నట్టుగా శుభవార్త అందింది। ఆ రకంగానే గాని సాయన గారి కోరిక నెరవేరాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను। సాయన గారు నిజామాబాద్ జిల్లాలో పుట్టినప్పటిక అధ్యక్ష, హైదరాబాద్ చేరుకొని ఇక్కడే సెటిల్ అయ్యి చిన్నపాటి వ్యాపారవేత్తగా ఉండి చాలా చక్కటి అంటే నాన్ కాంట్రోవర్షియల్ రాజకీయ నాయకులలో సాయన గారు ఒకరు। సాయన గారి కూతురు లాస్యానందిత అని చెప్పి ఆ అమ్మాయి కూడా రెండు పర్యాయాలు నగరంలో కార్పొరేటర్ గా ప్రజలకు సేవలు కూడా అందించడం జరిగింది। సాయన గారి కుటుంబం మా కుటుంబం అధ్యక్ష, తప్పకుండా అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాం। ఏదైనా గాని వారి లోటు తీర్చలేనటువంటిది। తమరి ఆదేశం మేరకు తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను అధ్యక్ష। సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసన సభ్యులు శ్రీ జి సాయన గారు మృదు స్వభావి వివాద రహితుడు, అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన సాయన గారు ఉన్నతమైన విద్యార్హతలను సాధించారు, శాసన సభ్యునిగా ఉన్నత స్థాయికి ఎదిగారు। పేద ప్రజల పట్ల ఎంతో ప్రేమ సానుభూతి కలిగిన శ్రీ జి సాయన గారు 1983 లో రాజకీయ రంగంలో ప్రవేశించారు। గత ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శ్రీ జి సాయన గారు 1994 నుండి 2009 వరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యులుగా సేవలు అందించారు। 2014 లో తెలంగాణ శాసనసభకు ఎన్నికైన సాయన గారు 2013 ఫిబ్రవరి 19 మరణించేంత వరకు శాసనసభ్యునిగా కొనసాగారు। 1951 మార్చి 5వ తేదీ నిజామాబాద్ జిల్లాలోని వల్లభాపూర్ గ్రామంలో సాయన్న శ్రీమతి భూదేవి దంపతులకు జన్మించిన సాయన్న గారు 4 దశాబ్దాల పాటు రాజకీయాల్లో సేవలు అందించి తనదైన ముద్ర వేశారు। వీధి బాలల పునరావాసంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏర్పాటు చేసిన హౌస్ కమిటీకి ఆయన చైర్మన్ గా సేవలు అందించారు। అదే విధంగా 6 సార్లు కూడా డైరెక్టర్ గా బాధ్యతలను కూడా నిర్వర్తించారు। తిరుపతి తిరుమల దేవస్థానం పాలక మండలి సభ్యునిగా కూడా కొంతకాలం పనిచేశారు। సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన శ్రీ సాయన గారు 2023 ఫిబ్రవరి 19వ తేదీన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు। శ్రీ జి సాయన గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నది, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నది, శ్రీ సాయన్న గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నది।